Adivasila Amaila Ventapade Muslim Abailanu Katinaga Sikshistamanaru BJP MP Soyam Bapurao Adila Badlo Danchesna Vyakyalaku Katubadunana Naraina Adivasi Amailu Aneka Rakaluga Muslim Abailu Vadkuntunarani Annaru Sthanika Gaundi Aneka Vishalapai Study Chesanantunna Soyam Bapurao Tuma Pratinidhi Naresh Face to Face Muslim minority in Udesinchi, Adilabad MP, Soyam Bapurao Chesna Vakalu, Kalakalam Sushinchai, Nizaniki, Adilabad Jilala, and Parsutunaya, and Yamsupai Manto Matlatanki, MP, Soyam Bapurao Mantoner, MP Garchapandi, Ninamiru, Muslim minority in Udesinchi, Girijan and Mahila Ventabate, while told this country, the Allah Samadin Sputarni. Wasanga Adivasala Pilalameda Chala Mandi minority Swadalu, Walan Yedo Rakanga, Walan Longa DC. మరి అనేక రకాలుగా వాళ్ళని వాడుకోవడం జరిగింది అవన్నీ కూడా లోకల్ నేను స్టడీ చేయడం జరిగింది జరిగిన తర్వాత చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది మీరు ఈ విధంగా మా ఆదివాసుల అమ్మాయిల జోలికి రావద్దని చెప్పడం జరిగింది ఇవాల ఉదాహరణకు వాళ్ళు మా ఆదివాసి పిల్లలు ఏం చేస్తారంటే ఒక రీఛార్జ్ చేయడానికి పోతారు వెంటనే వాళ్ళు రీఛార్జ్ చేయరు ఆ ఫోన్ నంబర్ ఉంచుకొని మళ్ళీ తర్వాత చేస్తానని మళ్ళీ వాళ్ళని ఇంటికి పోయిన తర్వాత రీఛార్జ్ చేసినా అచ్చిందా లేని ఆ విధంగా లైన్ పెట్టుకొని ఆ విధంగా వాళ్ళని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అంటే ఇక్కడ నేను ముస్లిం సోదరులు అందరికీ నేను వ్యతిరేకంగా మాట్లాడలే వాళ్ళు ఏమంటున్నారంటే ముస్లిం సోదరులు అందరూ వ్యతిరేకంగా అంటున్నారు ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళను ఖచ్చితంగా మేము శిక్షిస్తామనే మేము చెప్తున్నాం ఇప్పటికి కూడా చెప్తున్నాం ఆ విధంగా మీరు చేయడం మానుకోండి మానుకోకపోతే మాత్రం మేము ఒకటే ఏజెన్సీ ప్రాంతాలలో మైనారిటీలు అందరూ ఉంటున్నారు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండదు అయినా మీరు కాపురాలు పెట్టుకొని ఉంటున్నారు మీరు వ్యాపారాలు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అయినా మేము ఏమంటలేము చివరికి మా మహిళల మీద కూడా మీరు ఇలాంటి అరాచకాలు చేస్తే మేము ఎట్లా ఊరుకుంటాం కాబట్టి ముస్లిం మత పెద్దలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా చెప్పండి ఆదివాసీల పిల్లల జోలికి పోతే మాత్రం సోయం బాబురావు ఊరుకోడరాబాయ్ అని చెప్పండి అని విజ్ఞప్తి ఇప్పుడు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏదో టీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వక్రించి లేదు లేదు సోయం బాబురావు ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు మేము ఒక అప్పీల్ చేసినాం విజ్ఞప్తి చేసాం ఈ విధంగా ఫర్దర్గా ముందు చేయొద్దు చేస్తే మాత్రం బరాబర్ అలా జరుగుతాయని ఇప్పటి కూడా చెప్తున్నాను కాబట్టి ముస్లిం సోదరులు ఆ విధంగా చేయొద్దని నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను అయితే కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి శిక్షించేదానికి ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే మీరు బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఒక కులాన్ని ఉద్దేశించి వాళ్ళ తోలు తీస్తాం వాళ్ళని కొడతాం అనే మాటలు ఎంతవరకు కరెక్ట్ అని మీరు అంటారు ప్రజాస్వామ్యంలో ఎంత చేసినా పోతుంది అది కోర్టులు అనేది వెంటనే తీర్పు జరగదు ఇప్పటికే నష్టపోయి ఉన్నాం నష్టపోయాక ఇంకా మేము ఉంటే ఇప్పటికే మా జాతంతా సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు మేము కట్టడి చేయకపోతే ఎవరు చేస్తారు ఎవరు చేయరు కాబట్టి తప్పనిసరిగా అది జరగాల్సిందే అది జరిగితేనే మా జాతి బతుకుతుంది కాబట్టి మేము అది చేయాల్సిందే గతంలో మీరు ఎస్టీ జాబితాలోంచి లంబాడాలను తొలగించేదానికి నేను కృషి చేస్తాను లంబాడాలు ఉండటం వల్ల గిరిజనుల అభివృద్ధి ఆగిపోతుంది అని గతంలో మీరు హామీ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది నేను గెలిచింది లంబడు నన్ను తీసేస్తానంటేనే ఆదివాసులు ఇంకో ఆదివాసి ఉంటే కూడా వానికి ఓటేయకుండా నాకు ఓటేసి గెలిపించడం జరిగింది నేను ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది మన అమిత్ షా గారికి చెప్పడం జరిగింది నిన్న మొన్ననే మన ట్రైబల్ మినిస్టరు గారికి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సానుకూలంగా బాబురావు మీకు అన్యాయం జరుగుతున్నది వాస్తవమే టాప్ 10 బీజేపీ లీడర్లందరికీ మొన్నటి కలిసి చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులకు లంబాడుల వలన చాలా అన్యాయం జరుగుతున్నది మాకు న్యాయం చేయమని చెప్పడం జరిగింది తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పడం జరుగుతుంది అది తప్పనిసరిగా జరుగుతుంది అది జరగడానికే స్వయం బాబురావు గెలిచిండు దక్షిణాది నుంచి గిరిజన ఎమ్మెల్యే ఎంపీగా మీరు ఒక్కరే గెలుపొందారు మొత్తం భారతదేశంలో సౌత్ ఇండియాకి చూసుకుంటే కేంద్రంలో మీరు ఏమైనా పదవి ఆశిస్తున్నారా అది పార్టీ నిర్ణయిస్తుంది అది మనం అది మనం ఎంపీ గెలవాలనుకున్న గెలిచినాం లంబడోళ్ళని తీయాలనేది మన పని ఆ దానికోసమే చేస్తాం కానీ మంత్రి పదవి వస్తుందో రాదో అది ప్రధానమంత్రి చూసుకుంటాడు భవిష్యత్ కార్యాచరణ ఆదివాసీల హక్కుల కోసం కావచ్చు వాళ్ళ సంక్షేమం కోసం కావచ్చు మీరు ఏ విధంగా పనిచేయబోతున్నారు రానున్న 5 ఏళ్లలో రేపు మొత్తం భారతదేశ ఆదివాసులు ఇంటెలెక్చువల్స్ తోటి రేపు ఢిల్లీలో 4 గంటలకు మీటింగ్ ఉన్నది అందులో మేము వచ్చే డిసెంబర్ 9న ఆది మొత్తం భారతదేశానికి సంబంధించిన 100,000 మందితోటి ఢిల్లీలో జంతర్ మంతర్లో పెట్టాలనేది మా నిర్ణయం అది జరిగింది అది తుడుం దెబ్బ తరపున జరుగుతుంది
మొత్తంగా ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు చెబుతున్నారు. ఏదైతే ముస్లింస్ అందరినీ ఉద్దేశించి తాను మాట్లాడలేదని, ఎవరైతే గిరిజన మహిళల మీద యువతల మీద దాడులు చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే తాను ఆ వ్యాఖ్యలు చేశానని, ఇప్పటికీ తాను ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్వయం బాపురావు చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో నరేశ్ అలంచటి, ఎవిహనాంధ్రజ్యోతి, హైదరాబాద్.